పాదయాత్ర దెబ్బకి వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది ఈ పాదయాత్ర దెబ్బకి జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు పనిచేయట్లేదు అసలు ఈ జగన్ ఎంత పిరికోడో మీకు చెప్పాలా ఈ లోకేషన్ ఆపేదానికి వెయ్యి మంది పోలీసులు ఇరవై మంది ఎస్ఐలు పది మంది సిఐలు ఆరుగురు డిఎస్పీలు నేను ఎక్కడ నడిస్తే ముప్పై పోలీస్ వాహనాలు ముందలెళ్తాయి నేను అందుకే చెప్పా పోలీస్ సోదరులకి నా పేరు లోకేష్ నేను నక్సలైట్ కాదు అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా ఒక డ్రోన్ ఎగిరేస్తారండి అమరావతిలో రఘురాం రెడ్డి ఒక ఐపిఎస్ అధికారి ఆ జగన్ రెడ్డి కూర్చుని ఎంతమంది వచ్చారు లోకేష్ ఏం మాట్లాడారు గడగడగడగడా వణుకుతా చూస్తున్నారు నేను చెప్పినా జగన్ రెడ్డికి అయ్యా నువ్వు నా సౌండ్ వెహికల్ లాక్కున్నావు తగ్గేదే లేదు నా మైక్ వెహికల్ క్కున్నావు తగ్గేదే లేదు నా చివరికి నా స్టూల్ లాక్కున్నావు తగ్గేదే లేదు మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడా అని తలగొక్కున ఇప్పుడు అర్థమైంది ఏం పీకాడో నా మైక్ నా మైక్ పీకాడు అయ్యా జగన్ రెడ్డి మీరు టెన్త్ ఫెయిల్ మీకేంత తెలుగుంటే స్టాండ్ఫర్డ్ లో చదివినోడు నేను నాకు ఎంత ఉంటుందో ఆలోచించుకో జగన్ రెడ్డి నువ్వు నా కేవలం నా మైక్ లాక్కున్న బ్రదర్ నా గొంతు కాదు అన్న విశ్వ నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు నిజం న్యాయం కోసం పోరాడే గొంతు నిన్ను చూసి గొంతు భయపడదు జగన్ గినే బంపర్ ఆఫర్ ఇస్తున్నానండి నేను నాలుగు వందల రోజు పాదయాత్ర చేస్తున్నా పెట్టుకో నాలుగు వందల కేసులు మీ ఎఫ్ఐఆర్ చూసి ఇక్కడ లోకేష్ భయపడు అమ్మా మీకోసం బయలుదేరితే ఏకంగా నా పైన ఇప్పటికీ ఇరవై కేసులు పెట్టారు తల్లి ఊరూరు మాట్లాడదానికి వెళ్తే ఎస్ఐ గారు వస్తారు సిఐ గారు వస్తారు డిఎస్పి గారు వచ్చి మైకు లాక్కుంటారు తల్లి ఇది న్యాయమేనా అమ్మా ఇది న్యాయమేనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు జగన్ రెడ్డి పాదయాత్ర చేశారు ఆయన చెల్లి షల్మిలాగా పాదయాత్ర చేశారు కానీ ఏనాడైనా వాళ్ళ మైక్ లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా లాక్కున్నారా లేదు నేను లక్ష కోట్లు దొబ్బి జైలుకి వెళ్ళిన వ్యక్తి జగన్ రెడ్డి అంత దొప్పినోడికి నో రూల్స్ ఆయన పాదయాత్రలో తొమ్మిది తొమ్మిది మంది చనిపోతే వాళ్ళకి నో రూల్స్ అడుగడుగునా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిరితే నో రూల్స్ కానీ ఈ రోజు నేను యువత తరపున పాదయాత్ర చేస్తే జియో వన్ తీసుకొస్తాడు అందుకే చెప్పినా ఏ వన్ నువ్వు జియో ని మర్చి ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకోప్పు ఈ లోకేష్ ఆగడు జగన్ రెడ్డిది రాజారెడ్డి రాజ్యాంగం కానీ ఈ లోకేష్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రఘురాం రెడ్డి గారిని అడుగుతున్నా అయ్యా నువ్వు లోకేష్ పైన డ్రోన్ ఎగరేస్తే ఏం పీకుతావా నా పైన చూపించే శ్రద్ధ పాపం పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చూపిస్తే బాగుంటుంది పాపం పోలీస్ సోదరులకి మూడు సరెండర్లు పెట్టి పెండింగ్ పెట్టాడండి ఈ జగన్ రెడ్డి ఒక్కొక్క కానిస్టేబుల్కి డెబ్బై ఐదు వేల రూపాయలు రావాలంట ఎస్ఐ గారికి తొంభై వేలు సిఏ గారికి లక్ష టీఏడిఏ కూడా ఎనిమిది నెలలు పెండింగ్ పాపం పోలీస్ సోదాలు రావాల్సిన మెడికల్ బిల్లు కూడా పెండింగు నేను పాదయాత్ర చేసుకున్న వాళ్ళు వచ్చి చెప్పారండి ఇవన్నీ మీరన్నా అడగండన్నా మీరన్నా మా తరఫున పోరాడండి అన్నా అప్పుడన్నా జగన్ రెడ్డి బాబకాలు ఇస్తాడని చెప్పినారు ఇది ఆంధ్ర రాష్ట్రంలోనూ పోలీస్ సోదరులు ఇబ్బంది అంతేకాదు గార్డులు కూడా కొందంత సమస్యలు అయ్యా రఘురామరెడ్డి గారు మీరు ఒక ఐపీఎస్ అధికారి పాపం ఈ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది కానీ నా చుట్టూ డ్రోన్ తిప్పితే ఏం పీకుతారని ఈ సభాముఖంగా ఆ ఐపీఎస్ ఆఫీసర్ నేను ప్రశ్నిస్తున్నా గతంలోనే చెప్పిన అన్న ఎన్టీఆర్ మనందరి దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ లోకేష్ వైకాపాలకి మూర్ఖుడిని మీరందరూ ఆలోచించండి ఆనాడు మన రాముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువత కోసం నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చారు ఆరు లక్షల మంది యువతి యువకులకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించారు కానీ ఈ రాక్షసుడు జగన్ వచ్చినాడు అండి ఈ రాక్షసుడు జగన్ వచ్చినాడు ఆయన అన్నాడు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్లు పోస్టు భర్తీ చేస్తాను ఏమైంది ఆ హామీ గోవిందోవిందా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాడు ఏమైంది హామీ గోవిందోవిందా ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ప్రతి సంవత్సరం ఏమైందా హామీ గోవిందా గోవిందా అంతేకాకుండా ఉపాధ్యాయుల్లో ఉన్న ఖాళీ పోస్టులు కూడా మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తా అన్నాడు ఏమైందా డిఎస్సి గోవిందా ఇంతే ఇంతేకాదు ఎన్నికల ముందర చెప్పినాడు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వచ్చేస్తాయి ప్రత్యేక హోదా వస్తే డాహోస్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పినాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీని గడగడలాడించి ప్రత్యేక హోదా తెస్తా ఇప్పుడు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారండి ఇరవై రెండు మంది లోక్సభలో తొమ్మిది మంది రాజ్యసభలో ఈ ముప్పై ఒక్క మంది ఉండి ఏం బిగినాడు జగన్ ఏం బిగినాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు లేదు ఈయన ఢిల్లీకి వెళ్తాడండి అక్కడ ఉన్న మోడీ గారిని చూసి అనుకుతాడు ఎందుకో తెలుసా దేశాన్ని దొబ్బి పన్నెండు కేసులు ఉన్నాడు సిబిఐ అంటుంది రా బిడ్డ రాని దేశంలో గంజా ఎక్కడ దొరికినా ఆఫ్ కేర ఆంధ్ర రాష్ట్రం సిబిఐ అంటుంది రా బిడ్డ రా ఇప్పుడు ఏకంగా బాబాయ్నే చంపినాడు చూసాం కదా సీబీఎల్ ఎవరు పిలుస్తున్నారు ఆయన సతీమణి శ్రీమతి భారతి రెడ్డి గారు పిలుస్తున్నారు అండి జగన్ రెడ్డి గారు పిఎని పిలుస్తున్నారు రా బిడ్డ రా అని సిబిఐ అందుకే మోడీ గారిని చూస్తే ప్రత్యేక హోదా గుర్తురా అట్లా మోడీ గారిని చూస్తే ఆయన గుర్తు వచ్చేది ఒకటి ఆయన కేసుల మాఫీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువతని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి అంతేకాదు నిరుపేద కుటుంబాల పిల్లల్ని విదేశాల్లో చదవడానికి బాబు గారు విదేశీ విద్య ఇచ్చాడు అది కూడా కట్ ఇప్పుడు జియో సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి పీజీలో చదివే విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఉంది అది కూడా ఇక్కడున్న మా అక్కా చెల్లెలు పెద్దమ్మ చిల్లెలు చిన్నమ్మని ఆలోచించమంటున్నా ఆనాడు మన రాముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకోసం పసుపు కుంకం కింద ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఇరవై వేల కోట్ల రూపాయలు మీకోసం ఆనాడు ఖర్చు పెట్టినాడు కానీ ఇప్పుడు చూస్తే విపరీతంగా ధరలు పెంచినాడు ఏమ్మా గ్యాస్ ధరలు పెరిగినాయా నూనె ధరలు పెరిగినాయా పంచ ధర ధర పెరిగిందా ఉప్పు ధర పెరిగిందా ఇంటి పను ధర పెరిగినా అన్నీ పెంచుకుంటూ పోతున్నాడు తల్లి అంతేగా తల్లి మీకు ఒక హామీ ఇచ్చినాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటి ఇస్తా అన్నాడు ఏమైంది హామీ ఏమైందా హామీ గోవిందా గోవిందా ఇంకోటి చెప్పాడు తల్లి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు మద్యపాన నిషేధం జరిగిందామా జరిగిందా